Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాన్ ఇండియా మూవీగా జగన్ బయోపిక్. హీరోగా ఎవ్వరూ ఊహించని నటుడు. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నారు. కుంభస్థలాలను ఢీకొట్టి మరీ అద్వితీయ విజయాన్ని సాధించడం, ఆ తర్వాత తనదైన శైలిలో వినూత్న పథకాలు అమలు చేస్తున్న జగన్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఆదర్శవంతమయ్యారు. ఆయన పాలనకు ఏపీ ప్రజలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు జేజేలు కొడుతున్నారు. ఏపీలోని పథకాలను తమకు అందించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోనుంది. ఆయన జీవిత చరిత్రపై ఏకంగా ఓ పాన్ ఇండియా మూవీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చిన ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్డేట్ వెలువడింది. యాత్ర సినిమాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సాగించిన ప్రజాప్రస్థానం పాదయాత్రను దర్శకుడు మహి వి రాఘవన్ కళ్లకు కట్టినట్లు చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే దర్శకుడు జగన్ బయోపిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. వైఎస్ జగన్ బయోపిక్ లో నటించడానికి అవసరమైన నటీనటుల ఎంపిక దాదాపు ఫైనలైజ్ అయినట్లే. వైఎస్ జగన్ క్యారెక్టర్ లో కొత్త నటుడు కనిపించబోతున్నాడు అనేది ఫిల్మ్ నగర్ తాజా టాక్. దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు సారథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీని, 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఎదురు నిలిచి పార్టీని నెలకొల్పిన 10 సంవత్సరాలలోపే అధికారంలోకి తీసుకొచ్చిన యువనేతగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసినప్పటికీ దాన్ని విజయానికి తొలిమెట్టుగా స్వీకరించిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఎన్నికల్లో ఎలాంటి విక్టరీని సాధించారనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. దేశ రాజకీయాల్లో 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది వైసీపీ. వైఎస్ఆర్ ప్రజాప్రస్థానాన్ని తెరకెక్కించి ఆయన ప్రమాణ స్వీకారం, అనంతరం హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి కొన్ని సన్నివేశాలతో యాత్ర మూవీని ముగించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈసారి కూడా అలాంటి అంశాన్నే కథగా మలుచుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన స్థానంలో వైఎస్ జగన్ ఎలా ఎదిగారన్నది ఈ చిత్రం మూలకథగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వైసీపీని నెలకొల్పడం, ఆ తర్వాత 2014 నాటి ఎన్నికలు, వైఎస్ జగన్ 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికలు, అందులో వైసీపీ సాధించిన ఘన విజయాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ చిత్రీకరించనున్నారు. ఇదివరకు వైఎస్ జగన్ బయోపిక్ లీడ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తారనే వార్తలు వెలువడ్డాయి. తర్వాత ఆ పేరు తెరదనికి వెళ్లింది. ఆయన స్థానంలో అక్కిరణ్ నాగార్జున పేరు కూడా కొద్ది రోజుల పాటు చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ పేరు కూడా వినిపించడం లేదు. వైఎస్ జగన్ పాత్రధారి ఎవరనే విషయంపై ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, నటీనటుల ఎంపికకు కొద్దిగా బ్రేక్ పడింది. ఈ బ్రేక్ సమయంలో దర్శకుడు మహి వి రాఘవ్ నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కీలకమైన లీడ్ రోల్లో బాలీవుడ్ యంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అతనెవరో కాదు, ప్రతీక్ గాంధీ. స్కామ్ 1992 ఫేమ్. 1992లో స్టాక్ మార్కెట్ ను కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణాన్ని కథాంశంగా తీసుకుని చిత్రీకరించిన వెబ్ సిరీస్ ఇది. ఈ మూవీలో ప్రతీక్ గాంధీ నటించాడు. సూపర్ హిట్ గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ తో ప్రతీక్ గాంధీ మహి వి రాఘవ్ కంట్లో పడ్డాడు. వైఎస్ జగన్ క్యారెక్టర్ టైలర్ మేడ్ అవుతుందనే ఉద్దేశంతో అతను సంప్రదించగా ప్రతీక్ గాంధీ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ చరిత్రతో ముడిపడి ఉన్న మూవీ కావడం వల్ల దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని దర్శకుడు మహి వి రాఘవ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దీన్ని విడుదల చేయాలని కూడా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీక్ గాంధీని వైఎస్ జగన్ పాత్రలో నటింపజేయడం వల్ల దీన్ని పాన్ ఇండియాగా మార్చాలనేది ఆయన ప్రయత్నమని, స్కామ్ 92 హిట్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న ప్రతీక్ గాంధీ ఈ పాత్రకు సరిపోతాడని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.